సెంటిమెంటా స్వయంకృతమా? సుదీర్ఘ రాజకీయ అనుభవం, టీడీపీకి అత్యంత విధేయుడనే పేరు. వీటిని మించి రాజకీయ వ్యూహకర్తగా పేరు. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇవేవి ఆయనను కాపాడలేకపోయాయి. 2014లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కోడెల శివప్రసాదరావు టీడీపీలోనే సీనియర్. ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఆయన దూకుడుగా రాజకీయాలు చేశారు. అనేక మంత్రి పదవులు అలంకరించారు. తిరుగులేని శక్తిగా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలోనూ ఆయన పేరు మారుమోగింది. దీంతో చంద్రబాబు ఆయనను ఏరి కోరి గత ఎన్నికల అనంతరం ఏపీ అసెంబ్లీకి స్పీకర్ను చేశారు. వాస్తవానికి మంత్రి పదవిని దక్కించుకునేందుకు కోడెల అనేక రూపాల్లో ప్రయత్నించారు. అయితే ఇవేవి సక్సెస్ కాలేదు. ఆయన అనుభవాన్ని స్పీకర్గానే వినియోగించుకునేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో ఆయన చివరి రోజు వరకు కూడా స్పీకర్గానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో మరోసారి కోడెల గతంలో తన ప్రత్యర్థిగా ఉన్న అంబటి రాంబాబుపైనే పోటీ చేశారు. అయితే తాజాగా వచ్చిన ఫలితాల్లో కోడెల ఓడిపోయారు. ఆయనపై గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన అంబటి రాంబాబు ఈసారి ఏకంగా 20,000 ఓట్లతో విజయం సాధించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే. ఆయన కోడెల వంటి దూరదృష్టి ఉన్న సీనియర్ నేత ఓటమి వెనుక ఉన్న కారణాలపై విశ్లేషణలు మాత్రం జరుగుతున్నాయి. ఏపీలో స్పీకర్గా చేసిన వ్యక్తులు తర్వాత కాలంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు చాలా అరుదు. ఒక్క యనమల రామకృష్ణుడు తప్ప మిగిలిన వారెవరూ కూడా గెలిచిన సందర్భాలు లేవు. ఈ క్రమంలో అనేక మంది తర్వాత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి కూడా ఓటమి పాలయ్యారు. సో ఈ సెంటిమెంట్ ఇప్పుడు కోడెలను వెంటాడిందనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కొంతకన్నా ఎక్కువగానే కోడెల స్వయంకృతం కూడా ఆయనను ఓడించిందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా సత్తెనపల్లిలో గెలిచిన కోడెల అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ ప్రజలను పీడించారనే ప్రచారం ఎక్కువగా సాగింది. వ్యాపారులను, కాంట్రాక్టర్లను కూడా ఆయన రక్తం పీల్చారనే ప్రచారం సాగింది. ఇది కోడెల విజయాన్ని భారీ ఎత్తున దెబ్బతీసిందని అంటున్నారు. ఇక ఎన్నికల వేళ పోలింగ్ బూతుల్లోకి చొరబడి కోడెల చేసిన హల్చల్ కూడా ఆయనపై సానుభూతి పవనాలు వీచేలా చేయకపోవడం మరింత విచారకరం. ఇలా ఒక వెలుగు వెలిగిన కోడెల చివరి దశలో చేజేతులా తన పరాజయాన్ని తానే కొడుకు రూపంలో కొని తెచ్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది.